హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ నేను మీ తీర్మార్ మలనా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మలనా ఇన్ క్యూ న్యూస్ డబ్ల్యూ 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 డాట్ క్యూ క్యూ గ్రూప్ మీడియా డాట్ కామ్ అండ్ ఆల్సో క్యూ న్యూస్ అఫీషియల్ అనే యాప్లో డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో కూడా అలా స్ట్రీమింగ్ చూడవచ్చు ఎప్పటికప్పుడు మా తాజా అప్డేట్స్ అందులో వస్తాయి సో ఇక ఈనాడు చూసుకుంటే ఒకసారి మత విద్వేషాలకు కుట్ర జీహెచ్ఎంసీ ఎన్నికలు వాయిదా వేయించే ఎత్తుగడ ప్రార్థనా మందిరాల వద్ద వికృత చేష్టలకు పన్నాగం అరాచక శక్తులపై పక్కా సమాచారం ఉందన్న బాధాలా పోషెట్టి ఉక్కుపాదంతో అణచివేయాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశావు ఈ తుపాకి రావు మాటలు మళ్ళా దిగాడు ఎప్పుడైతే స్వామి గౌడ్ గారు పోయి ఢిల్లీలో దిగి బీజేపీ కండువా కప్పుకుండో ఇక దొరక నిద్ర పాటలేదు దెబ్బ గురుకు వచ్చిండు ఫామ్ హౌస్ దగ్గరికి ఉరుకు వచ్చి ఉత్త గురుకు వస్తే ఏం రావని చెప్పి ఇదో దుఃఖం తెరిచిండు జిహెచ్ఎంసీ ఎన్నికలు వాయిదా వేయించే ఎత్తుగడ అసలు వాయిదా వేయించాలని కుట్ర చేస్తుంది కేసీఆర్ ఎందుకంటే ఇప్పటికిప్పుడు సర్వే చేసుకుంటూ టీఆర్ఎస్ గెలుస్తలేదు ఏం చేయాలి ఏదో ఒకటి తయారు చేయాలి ఏదో బటగాల్చి మీదేయాలి ఏదో బాగోతో లేపాలన్న ఉద్దేశంతో ఇగో ఈ కథ పెట్టుకుని బాతాల పోషటి జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్న కొన్ని అరాచక శక్తులట ఈయననే కదా నిరాశ నిస్పృహలతో ఉంది ఇంకేవాడున్నాడు నిరాశతోని నిస్పృహతో ఉన్నది వీళ్ళే ఉక్కుపాదంతో అనిచేయాలని పోలీసు ఉన్న తాదుల కారులకు ఆదేశం అట వీళ్ళు అనిచేస్తారు ఇల్లు ఉక్కుపాదంతో ఇంకా మీకేలేమని అంటే పార్టీ ఇప్పుడే ఒక ఆమె వచ్చిపోయింది పాపం బన్సిలాల పేట ఆమె 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 పేరు ఏమో ఉంది బన్సిలాల పేట అభ్యర్థి పోటీ చేస్తున్న అభ్యర్థి వచ్చిపోయింది బీజేపీ ఆమెనట ఉందేమో చూడుపో ఉందేమో చూడుపో బీజేపీ ఆమె వచ్చి కలిసిపోయింది ఇప్పుడే సారు ఏం బెదిరింపులు సార్ ఇవి అధికార పార్టీ నుంచి నా ఎంటు అని తిరిగితే వానికి ఫోన్ చేస్తూ బెదిరిస్తూ ఉన్నారు ఈ ఎక్కడ ఎన్నికలు సార్ అని చెప్పి అని అంటా ఉంది ఆమెను ఇప్పటిదాకా వచ్చి నాకు చెప్తా ఉంది సరే అమ్మా మేము చూస్తామని చెప్పి చెప్పిన ఆమె ఉంటే జరబట్టుకరా ఉన్నతాధికారులను ఆదేశించారు ఈ విషయంలో పోలీసులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇస్తుందని ప్రకటించారు ఉందా ఉందా జర్రమ్మా ఆ మైక్ పెట్టామే మత విద్వేషాల కుట్ర చేస్తుందని చెప్పి మన బాతాల పోషెట్టి వచ్చి ముచ్చట చెప్తా ఉన్నాడు ఆ పిత్తాయకు పెట్టు మాయకు పెట్టు పీవీ ఎన్టీఆర్ సమాధులు కూల్చేయండి ట్యాంక్ బండ్ పై ఉన్న విగ్రహాలు తొలగించండి ఏంది ఇది ఇప్పుడు ఎవరిని ఎవరు కుట్ర చేస్తున్నాడు ఇక్కడ చూడరు ఇగో అర్థమవుతా ఉందా ఎవరిని ఎవరు కుట్ర చేస్తావరో ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలు తొలగించాలి మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మండిపడ్డ పార్టీలు అంటూ ఒక వార్త ఇగో పాపం ఈ తల్లి ఒక దళిత బిడ్డ ఈమె గత కొంతకాలంగా బన్సీలాల్పేటలో వర్క్ చేస్తుంది నన్ను కలవడానికి వచ్చింది ఉదయమే ఏందమ్మా అంటే సార్ నేను ఇక్కడ అభ్యర్థిని నా ఇంట తిరిగేటోళ్ళనే బెదిరిస్తూ ఉన్నారు అధికార పార్టీ నాయకులు ఇవాళ ఎవరిని వాళ్ళని ఫోన్లు చేసి బెదిరించి కేసులు అడిగిస్తామని చెప్పి ఇబ్బంది పెడతా ఉన్నారంట అమ్మా ఎక్కడమ్మా నేను అక్కడ నుంచి బీజేపీ నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా సెలెక్ట్ అయినా అన్న నాది చాలా బీద కుటుంబం అన్న అట్లా అని చెప్పి మా నాన్న ఎంఆర్పిఎస్ నుంచి ఒక ఉద్యమకారుడు అన్న ఒక ఉద్యమకారుడు కారుడు బిడ్డను గుర్తించి వాళ్ళు ఇచ్చారన్న నేను మా ప్రజల కష్టాలు చూడలేక ముందుకు వచ్చిన అన్న ఒకటి మెయిన్ పాయింట్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారన్న పిల్లలు చదువులేక ఎంతో మంది చదువుకొని కూడా ఉండి కూడా రాణిగంజలో నాలుగు వేల కూలీకి పనిచేసుకుంటారు అన్న అది కదమ్మా నిన్న ఎవరు బెదిరిస్తా ఉన్నారు అంటే మీ వాళ్ళని ఎవరు బెదిరిస్తున్నారు రూలింగ్ పార్టీ అన్న ఏమంటున్నారు ఏమంటున్నారు వాళ్ళు బయట చెప్పలేరు కదా అన్న ఎవరికన్నా లోపల భయం ఉంటది వాళ్ళు బయట చెప్పలేరు వస్తలేరు వస్తలేరు ఎందుకు ఏమంటే అమ్మ మాకు మా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి ఓ మేము ఓటు వేస్తాం కానీ రానికి మాకు భయము అంటే ఇక మేమేం చెప్పగలుగుతాం అన్న ఎవరికన్నా లోపల మనసులో ఉంటది వాళ్ళకి ఏం చెప్పలేకపోతుంది సరే పేటలో ముఖ్యంగా ఉన్న సమస్యలన్న నాలుగు వందల కుటుంబాలని కాల్ చేయించిన డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని వాళ్ళు కాల్ చేసి కూడా దాదాపు నాలుగేళ్ళు అవుతుందని వాళ్ళు కిరాయిలు కట్టలేక ఎంతో మంది బాధపడుతున్నారు ఇంకా కొంతమంది అయితే కిరాయిలు కట్టలేక ఉన్న జాగా మిగిలిపోయి ఉంటది కదన్న అక్కడ గుడిసెలు వేసుకొని బతుకుతురు అన్న నాలుగు వందల మందిని కాల్ చేయించినా కూడా అక్కడ ఇండ్లు కూడా మూడు వందలు ఇరవై ఉన్నాయి ఎనభై కుటుంబాలు అన్యాయం అయిపోయినాయి వాళ్ళకి ఇస్తారో శ్మశాన వాటిక అక్కడ ఉందన్న శ్మశాన వాటిక పక్కన ఫ్లోర్ల డబుల్ బెడ్రూమ్ బిల్డింగ్ కట్టిర లిఫ్ట్ సమస్య అది తెలియదు అన్న కానీ తొమ్మిది ఫ్లోర్ల బిల్డింగ్ అయితే కట్టిండు ఆడ శ్మశాన వాటిక అది అన్ల పోగా అక్కడికే పోతుంది వాటిక శ్మశాన వాటిక పక్కకి స్మశాన వాటికలు కాదు పక్కకి ఇక పొగ అంతా పోయి వాళ్ళకి ఆరోగ్య సమస్యలే అక్కడ ఎందుకు అన్న అంత పెద్దగా కట్టన కాడ కట్టలేదు అంటే కఠిన కాడనేమో సమస్యలు అంటే ఎట్లా అన్న వాళ్ళ నేనేమంటున్నామా మిమ్మల్ని అడుగుతున్నా కొన్ని చోట్ల అసలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదని మీ బీజేపీ లొల్లి పెడతా ఉంది కట్టిన కాడనేమో ఈ సమస్యలు ఉన్నాయి ఉన్నాయంటే మరి ఏం చేయమంటారు ఇప్పుడు వాళ్ళకి ఇవ్వనన్నా ఇప్పుడు అర్హులైన వాళ్ళకి ఇస్తామని చెప్పి వాళ్ళని బయటకి పంపించారు వాళ్ళకి ఇవ్వకుండా ఎక్కడనో కట్టి మేము వాళ్ళకి ఇస్తాం వీళ్ళకి అని చెప్తున్నారు తప్ప ఎవరికి ఇచ్చింది లేదు అది మెయిన్ పాయింట్ స్పందన సరే చూసారు కదా డివిజన్ లో చెప్పి చెప్తా ఉన్నారు ముఖ్యంగా బెదిరింపులకు గురి చేస్తా ఉన్నారు క్యాండిడేట్లనే అభ్యర్థులనే అభ్యర్థులు అంటే తిరిగే వాళ్ళనే బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు అన్న వార్తలు వస్తూ ఉన్నాయి చాలామంది వచ్చి కలిసిపోతూ ఉన్నారు ఇంత ముందుకే నన్ను కూడా వీళ్ళు కలిస్తే ఇప్పుడు మళ్ళీ మీకు చూపించాలన్న ఉద్దేశంతో పిలిపించిన థ్యాంక్ యూ అమ్మా ఓకే రైట్ చూసిరు కదా విద్వేషాలు ఎవరు రెచ్చగొడుతున్నారు ఎవరు ఎవరిని బెదిరిస్తూ ఉన్నారనేది మీకు అర్థం కావడం కోసం చూపించిన సో పీవీ ఎన్టీఆర్ ఘాట్లను అంటే ఇప్పుడు ఈయన ఈయనను ఉక్కుపాదం పెట్టి తొక్కేయాలి కదా ఎవరు బాతాల పోసేటి ఏమీ లేదు కేసీఆర్ మొత్తం సర్వే చేసుకుండు సర్వే చేసుకున్న తర్వాత ఏం తేలిందంటే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని తేలింది ఓడిపోతుందని ఎప్పుడైతే తేలిందో కథం ఇక వీటిని అప్పి ఆపించాలి ఎట్లనే చేసి ఎన్నికలు ఆపాలి అని చెప్పి ఇక కొత్త దుకాణం తెరిచింది అన్నట్టు ఎన్నికలు ఆపాలని ఇవ్వనికి లేదు ఈయనకు తప్ప గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ తెరాస భాజపాలు డ్రామా కంపెనీలు నాటకంలో భాగంగానే విమర్శలు ప్రతి విమర్శలు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై కేంద్రం విచారణకు ఆదేశించదేం హైదరాబాద్ ప్రగతికి తెరాస భాజపా చేసింది శూన్యం నగరంలో కనిపించే అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగింది కేసీఆర్ పాలనపై వ్యతిరేక వ్యతిరేకత నిశ్శబ్ద విప్లవంలో రాజుకుంటోంది ఈనాడు ముఖాముఖితో పిసిసి అధ్యక్షుడు ఉత్తమాలు ఎయ్ పిడికిలు బిగించి చేయాలి ఒకటి దాకా లేవాడు మధ్యాహ్నం మధ్య ఈయన పన్నెండు గంటలకు లేస్తాడు మధ్యాహ్నం ఈయన ఒకటికి లేస్తాడు ఈలో ఈల ముచ్చాడు తోడిగా కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కనుమూతా కరోనాతో పోరాడుతూ మృతి అంటూ అహ్మద్ పటేల్ చాలా సీనియర్ నాయకులు కోర్ కమిటీ మెంబర్ ఉండే కాంగ్రెస్లో ఆయన చనిపోయాడు ఇంకా పాతబస్తీ వికాసానికి సర్జికల్ స్ట్రైక్ తెరాస మజ్లీస్లో కుమ్మక్కు రాజకీయాలు తెరాసాలో భయం కనిపిస్తోంది రోహింగ్యాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు అక్రమ చొరబాటుదారులకు ఓటు హక్కు కల్పించారు కేంద్ర జౌలీ శాఖ మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యలు అంటూ రెండో పేజీలో ఆ వార్త భాజపా బీజేపీలోకి స్వామి గౌడ్ జేపీ నడ్డా సమక్షంలో చేరిక ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసమేనని వెల్లడి అంటూ నిన్న ఎవరు మాజీ మండలి చైర్మన్ స్వామి గౌడ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు ఎప్పుడైతే అయినా ఢిల్లీలో దిగిండో దెబ్బకి బాతాల పొసిట్టి అడిగింది ఫామ్ హౌస్కి బయలు ఎల్లిడుగా బయలెళ్ళి ఉత్తగొస్తేమిలా మనిగ ఏదో దుఃఖం దర్శిండు తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఉద్యమకారులు బీజేపీ బాట పడుతున్నారని నిన్న ఎప్పుడైతే స్వామి గౌడ్ చెప్పిండో అప్పటి నుంచి బాతాల పోసేటికి వశమైతలేదు ఏం చేయాలనేది భాష హుందాగా ఉండాలి ప్రజాప్రతినిధుల క్రమశిక్షణతో మెలగాలని ప్రజలు ఆశిస్తారు అఖిల భారత సభాపతుల సదస్సులో రాష్ట్రపతి ఉద్ఘాటన మూడు వ్యవస్థలు సమానమే ఉపరాష్ట్రపతి వెంకయ్య గుజరాత్లో స్పీకర్ల సమావేశం జరుగుతూ ఉంది అక్కడ పోయిరు మన స్పీకర్ పోయినా మరి ఏమో ఫుట్బాల్ మాంత్రికుడు మారడో నాకు కనుముత గుండెపోటుతో చనిపోయినట తొలి విడత డెబ్బై నుంచి డెబ్బై ఐదు లక్షల మందికి టీకా ఇస్తారట ఒక్కొక్కరికి రెండు రెండు వంతుల కోటిన్నర డోసులు అవసరమని అంచనా ఇస్తూ ఉన్నారట కరోనాకు సంబంధించి ఆస్కార్కు జల్లికట్టు మలయాళ చిత్రానికి సముచిత గుర్తింపు భారత్ తరఫున ఎంపికైందట ఆస్కార్ అండ్ ఆస్కార్ అవార్డుకు జల్లికట్టు అనే చిత్రం నామినేట్ అయిందట నివర్ అలజడి తీరం దాటాక ఆరు గంటల పాటు భీకరమే నెల్లూరు చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు అల్లాడుతున్న చెన్నై నగరం చెన్నైలో రోడ్లపైకి చేరిన నీటిలో ఓ కుటుంబం అవస్థలంటూ వార్త రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు నేడు రేపు పంట కోతలు వద్దు మంత్రి నిరంజన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రేపు భారీ వర్షాలు పడబోతా ఉన్నాయట డల్లాస్ మరోసారి కల్లాస్ ఏందో అర్థం కానటువంటి పరిస్థితి ఇక ఇది ఇట్లుంటే ఈనాడు కార్టూను గోవాలో సైకిల్పై సోనియా గాంధీ వద్దు మేడం విమానాల్లో పెద్ద పెద్ద కారులో తిరిగిన మిమ్మల్ని సైకిల్పై చూసి పార్టీ పరిస్థితి ఇట్లా అయింది అనుకుంటారు అసలే బాగలేదు అని చెప్పి ఆమెనే వ్యాయామం కోసం చేస్తూ ఉంది వెలుగు వెలుగు దినపత్రికలో పొత్తు లేదంటూనే కలిసి ప్రచారం ఇప్పుడు చెప్పు డ్రామారావు ఇగో ఎంఐఎం అయినా టీఆర్ఎస్ అయినా ఇద్దరు కలిసి ప్రచారం చేస్తున్నారు ఒకటే వేదిక మీదకెళ్ళి మళ్ళీ మాకు పొత్తు లేదు మేము విడిపోయినాము మేము విడాకులు తీసుకున్నాము మేము అలాగ సంసారాలు పెట్టుకున్నాము ఈ దొంగ మాటలు అలాగే చెప్తా ఉంటాడు డ్రామారావు అలా అయ్యా అక్బరుద్దీన్ ఓవైసీ వీళ్ళ కథ చూడరు ఎట్లుందో గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎంతో పొత్తు లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నా ప్రచారంలో మాత్రం ఆ రెండు పార్టీల నేతలను నేతలు చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ధానం నాగేందర్ ఖైరతాబాద్ డివిజన్లోని ఎంఎస్ మక్తాలో ప్రచారం చేపట్టగా ఆయన వెంట ఎంఐఎం డివిజన్ ప్రెసిడెంట్ కూడా టీఆర్ఎస్ ప్రచార రథంపై కనిపించాడు చూసుకో ఎట్లా ఉందో కథ ఇది లేదంటరా ఇప్పుడు నమ్ముతారా టీఆర్ఎస్ను ఎంఐఎంను ఇది ఎట్లుంటే గ్రేటర్ ఎన్నికలు ఆపే కుట్ర సిటీలో ఘర్షణలకు కొందరు ప్లాన్ చేస్తున్నారు అరాచక శక్తులను ఉక్కుపాదంతో అణచివేయండి గొడవలు సృష్టించే వారిని వదలొద్దు పోలీసులకు ఫుల్ పవర్స్ ఇస్తున్నా అంటే ఇప్పటిదాక ఇవ్వలేదన్నట పోలీసులకు నువ్వు చాలా ఉన్నాయి పవర్స్ అణచివేసే అరాచక శక్తి అణచేసేది లేదా కానీ ఏమీ లేదు జీహెచ్ఎంసీ ఎన్నికలు వాయిదా పడాలని ఏ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఆ ప్రయత్నాలన్నీ మీరు కనిపెట్టరు మీకు అర్థమవుతుంది టీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీలో ఘోర ఓటమి చెందపోతూ ఉంది ఈ సర్వే ద్వారా బాతాల పోషేటికి అర్థమైపోయింది జనం తిరగబడతా ఉన్నారు అక్కడ సికింద్ర ఏది తార్నాక దగ్గర మంత్రి మాజీ మంత్రి పద్జనను పబ్లిక్ గెది మీరు దానం నాగేందర్ను దిడుతూ ఉన్నారు ఎమ్మెల్సీ కవిత పోతే కవితను దిడుతూ ఉన్నారు ఎక్కడికి పోయినా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఎంఐఎం వాళ్ళని విపరీతంగా తిడుతూ ఉన్నారు జనం ఈ పరిస్థితి బాగలేదని ప్లేట్ పిరాయించి దుకాణం మార్చింది అనుకోరాదు బాతాల పోయి ఈ దుకాణం ఎన్నికలు ఆపేందుకు ప్రభుత్వమే కుట్ర చేస్తుంది ఇది బరాబర్ బండి సంజయ్ చెప్పిన మాట బరాబర్ ప్రభుత్వమే కుట్ర చేస్తుంది ఎన్నికలు ఆపడానికి ప్రభుత్వమే కుట్ర చేస్తుంది నో డౌట్ కేసీఆర్కి అనుకూలంగా లేదు వాతావరణం అందుకోసమే శ్రీలంక కళ్యాణ్ చేసే కార్యక్రమాలు ఉండు గొంతెత్తితే నొక్కేస్తున్నారు నెటిజన్లపై టీఆర్ఎస్ కక్ష సాధింపులు సోషల్ మీడియాలో నెగిటివ్ పోస్టులు పెడితే బెదిరింపులు పోలీసులతో హెచ్చరికలు ఇల్లీగల్ అరెస్టులు బూతు పురాణాలు వినకపోతే తప్పుడు ఫిర్యాదులతో అకౌంట్లు బ్లాక్ ట్రోలింగ్ కోసం స్పెషల్ టీమ్స్ ఇగో నిన్న నాకు కూడా నా వివరణ కూడా అడిగిరు వెలుగుదిన పత్రికోలు ఇగో అక్రమ కేసులు బనాయిస్తోంది మా క్యూ న్యూస్ ఛానల్ను టార్గెట్ చేసి ప్రభుత్వం వేధిస్తోంది అక్రమ కేసులు బనాయిస్తుంది ప్రజల సమస్యలపై ప్రశ్నించే గొంతులు వేదికలు లేకుండా చేయడమే ఈ ప్రభుత్వ టార్గెట్ జర్నలిస్టులను మీడియా సంస్థలనే బెదిరిస్తే ఇక సామాన్యుడు ఎట్లా గొంతెత్తగలడు పెరిగిన సోషల్ మీడియాను ప్రభుత్వ వ్యతిరేకతను అడ్డుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ ప్రైవేట్ డిజిటల్ ఎంప్లాయీస్ సైన్యాన్ని రంగంలోకి దింపి కుట్రలు చేస్తుంది నోటీస్ మీరు ఏ సైన్యాన్ని దింపినా మా సోషల్ మీడియా ఒరిజినల్ సోషల్ మీడియాను తట్టుకునే శక్తి మీ దగ్గర లేదు కానీ ఇదైతే బరాబర్ నా మీద ఎన్ని కేసులు ఎన్ని బెదిరింపులు ఎన్ని కథలు ఏ ఈ బాతాల పోషెట్టి నీ అయ్యా నీ తాతలు ముత్తాతలు భూమిలోకి ఏం దిగి వచ్చినా మేము ప్రశ్నించడం మానం బరాబర్ ప్రశ్నిస్తూనే ఉంటాం ప్రజల కోసం ప్రశ్నిస్తాం ఇంకా చాలామందిని ఇంకా గమ్మతి ముచ్చేటి ఏంటంటే ఇప్పుడు నా క్యూ న్యూస్ యూట్యూబ్ ఆన్ చేయగానే ఫస్ట్ ఒక యాడ్ వస్తుంది కదా ఆ యాడ్ కూడా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు ఈ వీళ్ళే టీఆర్ఎస్ వాళ్ళే ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు యాడ్ అట్లా వాడుతూ ఉన్నారు అన్నట్టు ఈ అందుకోసమే సోషల్ మీడియాలో ఉన్నటువంటి సోదరులారా మనమంతా సోషల్ మీడియా వాళ్ళమే ఈ సోషల్ మీడియాలో ఉన్న సోదరులారా టీఆర్ఎస్ పార్టీకి ఓటేయొద్దని మనం ఖచ్చితంగా ఒక వంద మందితో షేర్ చేయాలి లక్షలాది మంది సోదరులు ఎవరైతే ఉన్నారో ఒక వంద మంది కన్నా మనం షేర్ చేయాలి టీఆర్ఎస్ పార్టీకి ఓట్ వేయొద్దు టీఆర్ఎస్ వస్తే బీఆర్ఎస్ వస్తుందని చెప్పాలి బాతాల పోషెట్టికి శాత కాదని చెప్పాలి డ్రామారావు మొత్తం ఊర్లల్లోకి ఏం తీసుకొస్తా ఉన్నాడు అది ఏడు ఉంది అది నిన్నటి ఫైలు ఏది పెట్టు ఒకసారి పెట్టు ఉందా దాని మీద ఇగో కే కేటీఆర్ సభకు మందిని వేరే ఊర్లకే ఎట్లా తీసుకొస్తున్నారు చూడరాగో ఒక్కసారి చూడ్రీ చూసిరు కదా అగో అట్లా వేరే ఊర్లకేనా మందిని తీసుకొచ్చి డ్రామారావు రోడ్ షోలా చేస్తూ ఉన్నారు అన్నట్టు నిన్న మా కెమెరాకు దొరికింది మా టీము ఏంది ఊర్లకేనా వస్తున్నాయంటే ఏడిపోతున్నానంటే రామారావుది అది ఉందట ఎంతనట అంటే ఐదు ఐదు వందలట బిర్యానట ఇగో ఇది కథ వెయ్యి అటనా వెయ్యి రూపాయలట వెయ్యి రూపాయలు ఇగో గిట్లు ఇస్తే రామారావు సభకు జనం వస్తూ ఉన్నారు చూసుకో ఇక ఇవన్నీ చూసుకున్నాడు బాతాల పోసేట్టి మోసమవుతుంది అనుకుంటున్నాడు ఈ డ్రామాలన్నీ చేయరి మీరు మీ ఓటమి ఖాయం మీరు ఎన్ని బెదిరింపులకు దిగినా ఏం కథ చేసినా టీఆర్ఎస్ ప్రభుత్వం నెటిజన్ల గొంతు నొక్కుతోంది వారికి తమ అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ లేకుండా చేస్తుంది కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది ప్రభుత్వానికి కానీ టీఆర్ఎస్కు కానీ వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళని గుర్తించి బెదిరింపులకు దిగుతోంది కొందరు లీడర్లు పోలీసులకు నెటిజన్లకు ఫోన్లు చేసి పోస్టులను డిలీట్ చేయాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు ఒక పని చేయరి గ్రామాల పంటి కూడా చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి ఏ పోలీస్ అధికారి అయితే మిమ్మల్ని బెదిరిస్తాడో ఆ పోలీస్ అధికారిని మనం ఏం చేయాలంటే కేసులు ఇరికియాలి ఆయన ఇంక్రిమెంట్ ఆగిపోతుంది ఆయనకు సంబంధించినటువంటి ప్రమోషన్లు ఆగిపోతాయి అవీటి మీద మనం చేయాలి జీవితాంతం కొట్టుకుంటాడు అన్నట్టు ఎవడైతే చట్టాన్ని ఉల్లంఘించి చట్టాన్ని చేతిలోకి తీసుకొని మిస్యూజ్ చేస్తూ ఉంటాడో ఆ అధికారిని బరాబరీ ఇక్కేయాలి అధికార పార్టీ నాయకుడు చెప్పినట్టు చేస్తూ ఉంటాడు కదా అతను పని చేయాలన్నట్టు ఆ పని చేయాలి ప్రజలారా దానికి నేను ఒక మార్గం కనుగొంటున్నా ఖచ్చితంగా మీకు ఆప్షన్ దొరుకుతుంది పోలీసులు డిలీట్ చేయాలని హెచ్చరిస్తున్నారట పోలీసులకు ఏం సంబంధమే వినకపోతే ఇంటికెళ్ళి దబాయిస్తున్నారు అయినా దారిలోకి రాకపోతే కేసులు పెట్టి సతాయిస్తున్నారు అక్రమంగా నిర్బంధిస్తున్నారు బలవంతంగా అకౌంట్లను డిలీట్ చేస్తున్నారు దీనిపై నెటిజన్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది తొలి ప్రభుత్వంలో సోషల్ మీడియాను ఉపయోగించుకొని తన ప్రచారాన్ని హోరెత్తించిన టీఆర్ఎస్ ఇప్పుడు అదే సోషల్ మీడియాకు సంఖ్యలు వేయాలని చూస్తుంది ప్రశ్నించే వాళ్ళపై ఎదురుదాడికి దిగుతున్న ఫస్ట్ టర్మ్ పాలసీలో అటు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ఇటు పార్టీ వ్యవహారాల కోసం ట్విట్టర్ ఫేస్బుక్ యూట్యూబ్ ప్లాట్ఫామ్లు అన్నింటినీ వాడుకుంటుంది సీఎంఓ మొదలు మంత్రులు ఎమ్మెల్యేలందరూ ప్రత్యేక పేజీలు ట్విట్టర్ ఖాతాలతో పోటీ పడ్డారు తమకు నెటిజన్ల ఫాలోయింగ్ ఉందని సాటుకునేందుకు మంత్రి డ్రామారావు పలుమార్లు ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో ప్రత్యేక చాటింగ్ ప్రోగ్రాంలు నిర్వహించాడు కానీ కొంతకాలంగా సోషల్ మీడియాలో టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతూ వస్తూ ఉంది రెండో పేజీలు ఇది చదువు అన్నయ్య మొత్తం డ్రామా యూట్యూబ్ వేదికగా ప్రభుత్వం టీఆర్ఎస్పై నెటిజన్లు పెడుతున్న పోస్టులు వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి సర్కార్ సర్కార్ ఫెయిల్యూర్స్ను నెటిజన్లు ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నారు ఈ కామెంట్లు పోస్టులను చూసి మంత్రులు ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేకపోతున్నారు దుబ్బాక ఎలక్షన్లో సోషల్ మీడియా టీఆర్ఎస్ నేతలను కంటి మీద కొనుక్కు లేకుండా చేసిందనే అభిప్రాయాలు ఉన్నాయి గతంలో టీఆర్ కేసీఆర్ ప్రెస్ మీట్లు మీటింగ్ అంటే భారీగా నెటిజన్లు యూట్యూబ్ ఛానళ్లకు అతుక్కుపోయేవారు ఇటీవల వ్యూవర్షిప్ వందల్లోకి పడిపోయింది అదే టైంలో ఇతర పార్టీల నేతల పోగ్రాంలకు వ్యూవర్షిప్ పెరిగింది గతంలో తమ ప్రోగ్రాంలకు లైకులు కొట్టే జనం ఇప్పుడు డిస్లైకులు కొట్టడం ఏంటని టీఆర్ఎస్ నేతలు కలవరపు నేతల కలవరం పట్టుకుంది ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నెటిజన్లపై కక్ష కట్టిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్కువైంది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎన్నికల టైంలో నెటిజన్లపై వేధింపులు ఎక్కువయ్యాయి టీఆర్ఎస్కు వ్యతిరేక పోస్టులు పెట్టిన వారిని ఐపీ అడ్రస్ల ద్వారా గుర్తించి వారిని బెదిరిస్తున్నారు దుబ్బాక బయ ఎలక్షన్లో సోషల్ మీడియా వింగ్ యాక్టివ్గా ఉండడం వల్లే బీజేపీ గెలిచిందనే అభిప్రాయం టీఆర్ఎస్ లీడర్లలో ఉంది దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సోషల్ మీడియా వేదికగా వ్యతిరేక పోస్టులు రాకుండా అడ్డుకునేందుకు టీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలిసింది ఇందుకోసం ప్రత్యేక టీంలో ఏర్పాటు చేసి నెగిటివ్ పోస్టులకు కౌంటర్ కౌంటర్లు ఇస్తుంది ఇదే సమయంలో పోస్టులు పెట్టిన వారిని గుర్తించి ఫోన్ చేసి బెదిరిస్తున్నట్టు చాలా చోట్ల ఐపీఎస్ ఆఫీసర్లు కూడా నెటిజన్లకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్టు గురి చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి సోషల్ మీడియాలో వస్తున్న వ్యతిరేకతను గుర్తించేందుకే స్పెషల్గా ఓ అడిషనల్ ఎస్పీ ఇద్దరు సిఐలు ఐదుగురు ఎస్ఐలను టీమ్ గా ఏర్పాటు చేసినట్టు పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తుంది పబ్లిక్ బెదిరిస్తాను పోలీసు వాళ్ళ టీంని ఏర్పాటు చేసిరాట ఎవడవా బాతాల పోసేటి కుట్రలు చేస్తుంది ఎవడువా నువ్వు కదవా బాధితుల్లో కొంతమంది ఉస్మానియాలో ఓ పిహెచ్డి స్కాలర్ నిరుద్యోగ వృత్తిపై అప్పట్లో కేసీఆర్ ఇచ్చిన హామీ వీడియోను సెటైరిక్గా చేసి ఫేస్బుక్ అకౌంట్లో పెట్టారు అది వైరల్ కావడంతో ఆ స్కాలర్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేసి అకౌంట్ను డిలీ డిలీట్ చేయించారు ఇకపై ఎలాంటి వ్యతిరేక పోస్టులు పెట్టొద్దని పేపర్ మీద రాయించుకున్నట చూసుకో ఇది కథ ప్రజలారా ఈ దొంగ సర్కారు ఈ దొంగ ప్రభుత్వం కూలడానికి కావలసిన అన్ని అర్హతలు ఉన్నాయి ఈ టీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి అన్ని అర్హతలు సంపాదిస్తుంది కంప్లైంట్లు లేకుండానే పోలీసులు ఎంట్రీ ఇస్తున్నారట సోషల్ మీడియాలో అశ్లీల ఫేక్ కంటెంట్ మార్ఫింగ్ కంటెంట్ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే కేసులు పెట్టి బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు కానీ రాష్ట్రంలో ప్రస్తుతం అందుకు విరుద్ధంగా జరుగుతుంది ఎవరు ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు ఎంట్రీ అవుతారు అకౌంట్లో అడ్మిన్లను గుర్తించి వేధిస్తున్నారు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు దారికి వస్తే వదిలేస్తున్నారు లేకుంటే వాళ్ళ ఇండ్లకు వెళ్ళి ఫ్యామిలీ ముందు తిడుతున్నట్టు ఆరో ఆరోపణలు ఉన్నాయి మొండిగా ఉన్న నెటిజన్ల అకౌంట్లను బలవంతంగా బ్లాక్ చేయిస్తున్నారు ఇందుకోసం వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్ ఆపరేటర్లకు అకౌంట్ల బ్లాక్ రిక్వెస్ట్లు పంపుతున్నారు పోలీసులే రిక్వెస్ట్ చేయడంతో ఆపరేటర్లు బ్లాక్ చేస్తూ ఉన్నారట చూసుకో పాజిటివ్ పోస్టులకు ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఇక చూసుకో ఇది వాస్తవం నిన్న ఒక టీం మొత్తం యూట్యూబర్ల దగ్గర దిగింది తిరిగి మీ యూట్యూబ్లో మాకు పాజిటివ్ కంటెంట్ రావాలి మీకు ఎంత కావాలి ఇది హైదరాబాద్ ప్రజలు వరదల్లో బిక్కుబిక్కుమంటూ కాలం నిలదీస్తే సీఎం ఎందుకు పరామర్శించలేదని ఇటీవల నెటిజన్లు నిలదీస్తున్నారు ఎన్నికల హామీలు ఏమయ్యాయని నిలదీస్తున్నారు ఇవి వైరల్ అవుతుండడంతో కంట్రోల్ చేసేందుకు ట్రోలింగ్ టీంలను టీఆర్ఎస్ ఏర్పాటు చేసినట్టు తెలిసింది ఆ టీంలు డిజిటల్ ఆర్గనైజేషన్లు ఎంగేజ్ చేసుకొని నెగిటివ్ పోస్టులను డిస్లైక్ కొట్టి వాటిని వల్గర్ కామెంట్స్ పెట్టి ట్రోల్ చేస్తున్నారు అనుకూల పోస్టులు పెట్టిన వారికి టీఆర్ఎస్ లీడర్లు ఆఫర్లు ఇస్తున్నట్టు తెలిసింది గ్రేటర్ ఎన్నికల్లో గ్రేటర్ డివిజన్లో ఎక్కువ మెంబర్షిప్ ఉండే గ్రూప్లకు ఆ నగదు బహుమతి ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది టెక్స్ట్ కంటెంట్కు రెండు వందలు వీడియోకు ఐదు వందలు ఇంటర్వ్యూకు వెయ్యి వరకు ఇస్తున్నట్టు ఓ లీడర్ చెప్పారు ఇందుకోసం కూడా ప్రత్యేక టీంను లక్షల కోట్లాది రూపాయలు సోషల్ మీడియాలో ఖర్చు పెడుతురు ప్రజలారా వాడు ఎన్నెన్న పెట్టని స్వచ్ఛమైన ప్రజలు జిహెచ్ఎంసీలో ఉన్నారు మనము వాళ్ళు పేడ్ పేడ్ ఆర్టిస్టులు కదా మనం ఒరిజినల్ భావోద్రేకంతో ఉండేటోళ్ళం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి మనం సాయశక్తిలా కృషి చేయాలి నెటిజన్ సోదరులారా దుబ్బాకలో దెబ్బ పడ్డది సోషల్ మీడియాతోనే జీహెచ్ఎంసీలో కూడా అదే పడాలి అది పడితేనే కొడుకులు దారికి వస్తారు దాసర్ సీను ఆ తర్వాత సతీష్ చంద్ర మూషం సీను ఈ మిత్రులు కూడా చాలా గట్టిగా పోరాటం చేస్తారు సోషల్ మీడియాలో ఇగో ఇట్లా ఉంటుంది అన్నట్టు బాతాల పోసేటి కథ అగో ఇది పోతుంది నమస్తే అంటే అంటేనే అబద్ధం వి సిక్స్ ఆన్లైన్ పోల్ను మ్యానుపులేట్ చేసే ప్రయత్నం అరవై వేల ఓట్లు వచ్చిన యూట్యూబ్ పోల్ను చూసుకొని గులాబీ పెయిడ్ బ్యాచ్ బీజేపీ గెలిస్తే ఎట్లాంటి సమస్య రాదన్న డెబ్బై డెబ్బై రెండు శాతం మంది ఇది చూసుకోకుండానే నమస్తే తెలంగాణ పత్రికలో అబద్ధపు రాతలు కేవలం స్క్రీన్ షాట్లతో జనం ఆలోచనలు మార్చి మార్చలేరన్నది తెలుసుకోలేదని దుస్థితి ఇంకొక ఇట్లా నమస్తే అంటేనే అబద్ధం నమస్తే అది నమస్తే కాదు గడిల దొరసాని దొరసానది అది రోజు ఎంతమంది దగ్గర తిరిగి వస్తుంది ఎరికేనా చాలా స్టామినా ఉంది దానికి అటు 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 మస్తు తిరిగి వస్తుంది తాకత్తు మీద ఉంది పీవీ ఎన్టీఆర్ సమాధులు కూల్చివేయాలి ఎంఐఎం లీడర్ అక్బరుద్దీన్ ఓ వయసు ఇప్పుడు ఏం చేస్తావే పోయి కాలు అక్బరుద్దిన అక్బరుద్దీన్ ఓ వయసు కాలు మొక్కవే ఏం భోషుడికి మాటలు ఇవి అయ్యా నాగార్జున అక్కినేని ఇట్లా హాయ్ రామాను వస్తావు కదా ఎన్టీ రామారావు మహానటుడు ఆయన సమాధి కూల్చేయమని చెప్పి చెప్తా ఉన్నాడు మరి ఇప్పుడు ఆయన సమాధి కూల్చే మా హీరో మా మా సినీ రంగ పరిశ్రమ పెద్ద నాయకుడు ఆయన సమాధి కూల్చేయమంటావా అని చెప్పి ఇప్పుడు మీరు మీరు వీళ్ళిద్దరు సోభతే కదా ఇగో కలిసి పోటీ చేస్తూ ఉన్నారు కదా మరి ఇప్పుడు చెప్తారా చిరంజీవి గారు నాగార్జున గారు మీరంతా ఈ అంత దొంగలే వాటిని ముట్టుకుంటే నీ దారు కూల్చేస్తాం హైదరాబాద్ని అయ్యా జాగిరా అక్బరుద్దీన్కు బండి సంజయ్ కౌంటర్ ఎంఐఎంను చూస్తే కేసీఆర్ కు వనుకు అని విమర్శ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చాడు ఈ కౌంటర్ ఇల్లు ఇయ్యాలి ఈ సన్నాసులు ఇవ్వాలి ఇల్లుగా మల్లిగాడి మాటలకు స్పందించాం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అని అంతే స్పందించవద్దు మనం మనం సీన్గా వెంకటగారి మాటలకే స్పందించాలి మనం రాముల్ గారి మాటలకు స్పందించాలి మనం వీళ్ళకి స్పందించొద్దే ఈ ఏం తలసాని సీన్ అన్న నువ్వు ఎంత మంచివ నువ్వు ఇంటివే గిట్ల అయిపోయాను ఆ సిక్స్ ఆయనకు ఇది ఇచ్చుకుంటా ఏది బయట ఇచ్చుకుంటా పోయినసారి నూట తొంభై తొమ్మిది సీట్లు గెలిచినాం ఈసారి అది దాటి నూట నాలుగు గెలుస్తామంటున్నాడు అన్న ఓ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు ఇక మా అన్న ఆయన పరిస్థితి అట్లే ఆ తమ్ముడు కూడా గోదావరి నది ఏపీకి వెళ్ళి తెలంగాణకు వస్తుందని చెప్పబట్టే ఇక ఇట్లా ఉంది కథ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక మరి ఏం చేయాలి మరి భూత్పాతగాలు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు మేము కూడా బీజేపీ వాళ్ళ కంటే ఎక్కువనే మాట్లాడగలం సీఎం నోరు కట్టేస్తున్నారు హైదరాబాద్లో ఉంటే చూపాలి నాలాల కబ్జాల పాపంలో మాకు భాగస్వామ్యం ఉంది మాకు భాగస్వామ్యం ఉందట ఆ ఒప్పుకున్నవే కానీ సీనన్న గీ నిజాయితీగా ఒప్పుకుంటాడు తప్పు చేస్తే అవు బరాబర్ చేసిన భయ అంటాడు మరి ఇది ఒక్క ఈ నీతి నిజాయితీలో మాత్రం సీనన్న తర్వాతనే ఎవడైనాడా ఇదిట్లుగా జనం నాడే తెలుస్తలేదు ఎవరికి ఓటేస్తారో సమజైతలేదు తలలు పట్టుకుంటున్న మంత్రులు జై తెలంగాణ అన్నోళ్ళే జై శ్రీరామ్ అంటారు మనసులో మాట బయట చెప్తలేరు బాగా ఉంది మేమైతే చాలా పకడ్బందీగా వ్యూహంగా ఏ గంటకి ఏ పార్టీ గ్రాఫ్ ఎట్లా ఉంటుంది ఈ జిహెచ్ఎంసీలో ఈ క్షణానికి టిఆర్ఎస్ గ్యాప్ గ్యాప్ ఏమైనా పెరిగిందా బీజేపీ పరిస్థితి ఏంది కాంగ్రెస్ ఎట్లా ఉంది ఎంఐఎం ఎట్లా ఉంది ఇదంతా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉన్నాం సో నాకున్నటువంటి సమాచారం ప్రకారం బాతాల పోసేటి దుఃఖం బంద్ బుధవారం ఢిల్లీలో బీజేపీని కొన్ని వాటర్ తీసుకుంది బుధవారం ఢిల్లీలో బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన మండలి చైర్మన్ స్వామి గౌడ్ టీఆర్ఎస్లో ఉద్యమకారులకు అవమానాలున్నాయి ఆత్మాభిమానం చంపుకోలేక బయటకు వచ్చా గౌడ్ ఉమ్మడి ఏపీలోని పరిస్థితులే ఉమ్మడి ఏపీలోని పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళకు పదవులు తెలంగాణ బిడ్డల గౌరవం కోసమే బీజేపీలో చేరుతున్నట్టు వెళ్ళడి స్వామిగారు బీజేపీలో చేరిన మొత్తానికి రెండేళ్ల నుంచి అపాయింట్మెంట్ అడుగుతున్నాడు కేసీఆర్ని ఇయ్యలేదట అయినా సామాన్న నువ్వు కూడా కొంత అరాచకం చేసినవే నువ్వు కూడా అధికార పార్టీ పంచనున్నప్పుడు ఇక నీ అరాచకం మామూలుగా ఉండేనా నీ నీ కథ మామూలుగా ఉండేనా ధరణి డేటా సెక్యూరిటీకి గ్యారంటీ ఏంటి ఎక్కడ స్టోర్ చేశారు ఎవరు పర్యవేక్షిస్తున్నారు వివరాల సేకరణపై జివో ఎందుకు ఇవ్వలే రాష్ట్ర సర్కారు నిలదీసిన హైకోర్టు స్టే ఎత్తేసేందుకు నో విచారణ వచ్చే నెల మూడు వాయిదా నాన్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్లో మరింత లేటు అయిపోయినా ధరణి అంటేనే దరిద్రం సోదరులారా ధరణి అంటే దరిద్రం ఆ దరిద్రమైనటువంటి ధరణికి ఇప్పుడు హైకోర్టు అడ్డుకుంది హైకోర్టు ఉండేప్పటికీ ఇంకా అంతో ఇంతో ఈ అరాచకం అడ్డుకట్టబడతా ఉంది నివర్ ఫియర్ నివ నివర్ తుఫాను తీవ్ర రూపం దాల్చింది తమిళనాడు పుదుచ్చేరి మధ్య గురువారం పొద్దున తీరం దాటే అవకాశం ఉంది తుఫాను వల్ల గంటకు నూట ఇరవై కిలోమీటర్ల నుంచి నూట నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని వాతావరణ కేంద్రం చెప్పింది దీని ప్రభావంతో ఏపీతో పాటు మన రాష్ట్రంలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తా ఉంది ఇగో ఇది కథ ఇక రాష్ట్రం ఒక్క ఫ్యామిలీదే కాదు ఎందరో త్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చింది స్మృతి ఇరానీ టీఆర్ఎస్ మజ్లీస్ అవకాశవాద పొత్తులు అవినీతి చర్యల వల్ల నేను చెప్తున్నాగా జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు రాగానే అక్బరుద్దీన్ అసదుద్దీన్ వయిసి కేసీఆర్ మళ్ళిద్దరు కూర్చొని పుత్ల ముచ్చడం మాట్లాడుకుంటారు మీరు చూడరు ఇది అంత డ్రామా చొరబాటుదారులు రాకుండా దేశ సరిహద్దులో సైనికులు ప్రాణత్యాగం చేస్తుంటే ఇక్కడేమో చొరబాటుదారులు రోహింగ్యాలకు మజ్లిస్ పార్టీ సౌకర్యాలు కల్పించడం ఏంటి రాష్ట్రం ఒక్క కేసీఆర్ కుటుంబాందే కాదు తెలంగాణ కోసం ఎన్నో కుటుంబాలు ప్రాణత్యాగాలు చేశాయి దుబ్బాకా ప్రజల తీర్పుతోనే టీఆర్ఎస్కు ఇక్కడి ప్రజలు మద్దతు లేదని తేలిపోయిందని స్మృతి చేయరాని ఇక అహ్మద్ పటేల్ ఇక్కడ లేరు కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కన్ను మూసారు నెల రోజుల కిందట ఆయన కరోనా బారిన పడ్డాడట రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ పెట్టుకోవచ్చు లాక్డౌన్ పెట్టాలంటే కేంద్ర పర్మిషన్ మస్ట్ కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేసిన కేంద్ర హోంశాఖ అనట ఇగో ఇది వెలుగు ఇక ఆ తర్వాత ఆంధ్రజ్యోతి యుద్ధం అమర ఒరిగిన సాకర్ శిఖరం అంటూ ఒక వార్త ఫుట్బాల్ దిగ్గజం చనిపోయిండు ఏంది పీవీఎన్టీఆర్ సమాధులను కూల్చేయాలి దమ్ముంటే కూల్చండి రెండు గంటల్లో దారు స్థలంను కూల్చేస్తాం టీఆర్ఎస్ స్క్రిప్ట్ను మజ్లీస్ అవుతోంది బండి సంజయ్ నాలుగు వేల ఏడు వందల ఎకరాల హుస్సేన్ సాగర్ ఇప్పుడు ఏడు వందల ఎకరాలకే పరిమితమైంది టీఆర్ఎస్ మాయ మాటలు చెప్పి ఎన్నికల్లో గెలిచిందని అక్బరుద్దీన్ చెప్తున్నాడు ఎందుకు తా ఈ డ్రామా టీఆర్ఎస్ను వీళ్ళు తిట్టా వీళ్ళని టీఆర్ఎస్ తిట్టా ఇదంతా డ్రామా మజ్లీసు టీఆర్ఎస్ రెండు ఒక్కటే అది ముస్లిం సోదరులకు కూడా అర్థమైంది ఈ డ్రామా ఆడుతురని అందుకే అక్బరుద్దీన్ ఏడిపోయినా జనం తిడుతావారు అసదుద్దీన్ ఏడిపోయినా జనం తిడతావురు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏడిపోయినా జనం తిడతావారు ఏం చేయాలి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ఇక టీఆర్ఎస్ మజ్లీస్ ఓడిపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి ఏం చేయి బాతాల పోసేటి రంగంలోకి దిగి ఎన్నికలు ఆఫ్ చేయించే కుట్రలో బిజీగా ఉన్నాడు ఇప్పుడు ఎన్నికలు వాయిదేయించే పనిలో ఉన్నాడు బాతాల పోసేటిప్పుడు అదే పనిలో ఉన్నాడు అక్బర్ వ్యాఖ్యలు గర్హనీయం ప్రజాస్వామ్యంలో వాటికి లేదు అట్టనా ప్రజాస్వామ్యంలో నెటిజన్ల గొంతు నొక్కేదానికి సోటు ఉంటుంది ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం మీద కేసులు పెట్టేదానికి సోటు ఉంటుంది ఏడ నడిచినవి పోషడికే మాటలు బాతాల పోషటి కొడుక నీ నీ నీదో ర్యాలీ నీదో నీదో రోడ్ షో నీదో కథ మొత్తం బైటూర్లలోకి వెళ్ళి డీజీఎంలలో మందిని తీసుకొచ్చి రోడ్ షోలలో హంగామా చేస్తావు నీకు ఎవడన్నా హైదరాబాద్ ఒకటి వస్తున్నా ఓటర్ వచ్చి జేఈటిఆర్ఎస్ అంటున్నా ఎవడన్నా ఒక్కడన్నా హైదరాబాద్లో అసలు హైదరాబాద్ జనం టీఆర్ఎస్ పార్టీ గోటే స్టోడు ఉందా ఏవాడుగా అనిపిస్తలేడు మతం పేరిట ప్రజలను రెచ్చగొడతారా అలాంటి వ్యాఖ్యలు చేయడం కష్టం కాదు కష్టం కాదు హైదరాబాద్ను ప్రేమించే నేను అలా మాటలు అబ్బో నీ ప్రేమ మామూలుగా నువ్వు రకరకాల మందిని ప్రేమిస్తావా నీ ప్రేమ అంటే నీ కాదు చాలా నేర్చుకోవచ్చు మన ఈయన చెప్తా ఉంటాడు ఎవరు ఈ నెటిజన్ ఎవరు మన దాసరి శ్రీనివాస్ చెప్తా ఉంటాడు ఈయన ఈయన ఒక పేరు పెట్టిండు గమ్మతి ఉంటుంది ఆ పేరు దాసరి శ్రీనివాస్ అని ఫేస్బుక్లో ఉంటాడు జూడూరి ఆయన దాంట్లో జూడూరి ఈయన ఈయన పేరు ఈయన ఎవరెవరిని ప్రేమిస్తాడంతా రాసుకొస్తాడు ఆయన ఇది ఇట్లుంటే గ్రేటర్ ప్రచారానికి బీజేపీ మహారథులు రేపు యోగి ఎల్లుండి నడ్డా ఇరవై తొమ్మిదిన అమిత్ షా మోడీ కూడా వస్తారని విస్తృత ప్రచారం రావట్లేదని ధృవీకరించిన పార్టీ వర్గాలు నేడు బీజేపీ మేనిఫెస్టో విడుదలకు ఫడ్నవీస్ కదలి వస్తున్న పార్టీ అగ్రనాయకత్వం చివరి అంకంపై కమలనాథుల ప్రత్యేక దృష్టి అంటూ రేపు యోగి ఆదిత్యనాథ్ వస్తూ ఉండట ఎల్లుండి నడ్డా అమిత్ షా కూడా వస్తూ ఉండట రోహింగ్యాలకు ఓటు అక్కిస్తారా స్మృతి ఇరానీ ఫైర్ బీజేపీలోకి స్వామి గౌడ్ బీజేపీకి ఎక్కువ స్పేస్ దొరుకుతా ఉంది కదా ఈ స్పేస్ ఒకప్పుడు కాంగ్రెస్కు ఉండే కానీ కాంగ్రెసే ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల చేతుల సత్యనాశనం చేసిండు చేతు చేతు గుర్తును ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఇప్పటికి కూడా ఇట్లా మాట్లాడబోతుంది ఆయనకు ఇది తిరుతూరు నాయన జనం వెళ్ళిపోతే బాగుండే లే నేను ఉంటా కంప్లీట్ అయిపోవాలి కాంగ్రెస్ ఇక్కడ కంప్లీట్ అయిపోయేదాకా పాపం కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసి 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 కాయలు కాసినటువంటి కార్యకర్తలు ఎప్పుడు దిగిపోతారా అని ఎదురు చూస్తూ ఉంటే కూడా దిగకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకే చెల్లింది ఇది మత కల్లోలాలకు కుట్ర ఎవరైనా వదలొద్దు అరాచక శక్తులు ప్రయత్నిస్తున్నాయి ఎన్నికలు వాయిదా పడేలా చేసేందుకు ప్రణాళిక మా వద్ద ఖచ్చితమైన సమాచారం తొలుత సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ఓకే తొలుత సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మార్ఫింగ్లతో ప్రజలను ఏ మార్చేస్తున్నాం మార్ఫింగులు చేస్తున్నది ఇక ఈయనని దొంగ బండి సంజయ్ లెటర్ మార్ఫింగ్ చేసిరు దొంగలు సంతకం మార్ఫింగ్ చేసిన దొంగలు వీళ్ళే ఏం చేసినా బాధాల పోసేటి నీ డ్రామాలు అర్థమైపోయినాయి నాకు వీలైతే ఇవ్వాలా చిచ్చా నిన్ను కౌంటర్ ఎన్కౌంటర్ కౌంటర్ పెట్టుకుందాం అనుకున్నా కానీ సరే ఇంకొంచెం గొంతుకు నిన్నటికంటే కొంచెం బెటర్ లేదు కొంచెం ఇంకొంచెం కావాలా చేద్దాం ధరణి సమాచారం హ్యాక్ కాదని గ్యారంటీ ఏంటి వైట్ హౌస్ బకింగ్హామ్ ప్యాలెస్ల సమాచారమే హ్యాక్ గురైంది డేటా భద్రతపై సందేహాలు ఉన్నాయి తహసీల్దార్ పట్వారి స్థాయి వారి చేతిలో సమాచారం దుర్వినియోగం అయ్యే ముప్పు ఘాటు వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం డేటా సేకరణపై స్టే ఆదేశాలు పొడగింపు విచారణ డిసెంబర్ మూడవ తేదీకి వాయిదా దారిని ధరణికత గది కేసీఆర్ సారు ఆగమైనం వరి పంటను చూపుతూ ఇరవై రోజుల క్రితం ఓ రైతు వీడియో ఎవరు స్పందించలేదని ఆవేదన పురుగుల మందు తాగి బుధవారం ఆత్మహత్య యాదాద్రి జిల్లాలో విషాదం మరో ఇద్దరు రైతుల బలం అని మరణం ఇక చూసుకో అప్పుల ఊపికి ఆగే ఊపిరి రాష్ట్రంలో పదకొండు నెలల నాలుగు వందల అరవై ఎనిమిది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇప్పుడు చెప్పురా సన్నాసులారా మాది రైతు ప్రభుత్వం కేసీఆర్ చెప్తారా రెండు వ్యవసాయం గురించి దొంగ చోర్ చోర్ నువ్వు నీ కొడుకు నీ కాందానంతా చోర్ సన్నాసులు మీరంతా నాలుగు వందల అరవై ఎనిమిది మంది రైతులు చచ్చిపోయారు ఏం పీకత్ ఎందుకుందా ఈ ప్రభుత్వం ఒకటి నాలుగున్నర లక్షల జీతం నీ అయ్యా జాగిరా మేము పన్నులు కడతా ఉంటే తీసుకొని రైతులను కాపాడలేని సన్నాసి సర్కారు ఉంటేంది కూలిపోతుంది ఇంతమంది రైతులు చచ్చిపోతారా ఏడేళ్ళల్లో ఆరు వేల మూడు వందల ఎనభై మంది చచ్చిపోయారు ఏడేళ్ళల్లో కేసీఆర్ ఏలువాడిలా ఆరు వేల మూడు వందల ఎనభై మంది రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు తెలంగాణ రాష్ట్రం ఇది రైతు ప్రభుత్వం అని చెప్తారు చెప్పు తీసుకొని కొట్టరు ఎవడన్నా రైతు ప్రభుత్వం అంటే ఎవడన్నా మళ్ళొచ్చి టీఆర్ఎస్ పార్టీ నాయకుడు వచ్చి మా కేసీఆర్ దేవుడు అంటే పెండల చెప్పు అద్దె కొటరు పెండల చెప్పు అద్ది కొటరి దొంగలు చోర్లీలు మీకు అర్థమవుతలేదు ఇంకా పెరిగిన అప్పులు ఆర్థిక సమస్యలు అతివృష్టితో నాశనమైన పంటలు చీడపీడల సమస్య పంటకు నిప్పు పంటల బీమా పథకం ఏది అన్నదాతకు దొరకని గిట్టుబాటు ధర గాడి తప్పిన రుణమాఫీ పథకం అప్పులు ఇవ్వని బ్యాంకులు కౌలు రైతుల పరిస్థితి వారి దారుణం ఇగో ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతావు ఇక కేసీఆర్ ఓసారి ఎక్కడా ప్రగతి భవన్లో బాతాల పరిశీలి కూర్చొని రైతులను పిలిచి మరి కేసీఆర్ పుట్టింది అందుకే కావచ్చు చెప్పలేము అది ఉంది ఆ వీడియో కేసీఆర్ మరి అందుకే బుచ్చునేమో ప్రపంచం ఆశ్చర్యపోవాలి రైతులు వాడేటువంటి ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు మెట్రిక్ టన్నుల ఆ లక్షల మెట్రిక్ టన్ల ఎరువులు ఏవైతే ఉన్నాయో వచ్చే ఏడాది నుంచి ఫ్రీ అనగానే గజం 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 లేచి దుంకిరు అబ్బా అబ్బా అబ్బబ్బా లేకుండా వస్తాయి గజం అందులో ఉంటుంది వేరే దాంట్లో గజం గజం లేచి దుంకిరు వరి అక్క ఫ్రీ లేదు లటపీస్ లేదు ఎన్నికల డ్రామా అంతా ఎన్నికల డ్రామా కేసీఆర్ మాటలు తుపాకీ రామ మాటలు పెద్ద తేడా ఏమైనా ఉంటాయా ఈయనేమో ఈయనేమో చెత్త ఈయనేమో చెత్త ఎవరు డ్రామారావు డ్రామారావు పొడిసెత్తా ఇది చెత్త ఈ తడి పొడి పొడిసెత్తగాల మాటలు ఇంటే మొత్తం తడిసిపోతుంది హైదరాబాదే రైతుల పరిస్థితి గిదిగా కాంగ్రెస్ చాణక్యుడు అహ్మద్ పటేల్ కి లేరు కోవిడ్తో కన్నుమూసిన సీనియర్ నేత సోనియాకు రాజకీయ సలహాదారు హైకమాండ్ వానిగా పార్టీలో పాత్ర ఎనిమిది సార్లు పార్లమెంట్ ఎన్నిక పార్లమెంట్కి ఎన్నిక యూపీఏ సర్కార్ ఏర్పాట్లో పాత్ర ఎన్నడూ మంత్రి పదవి చేపట్టని నేతనట ఎన్నడూ మంత్రి పదవి తీసుకోలేట దేశవ్యాప్తంగా నేడు సమ్మె కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ఇరవై ఐదు కోట్ల మంది కార్మికులు పాల్గొంటున్నారన్న కార్మిక సంఘాలు బ్యాంకింగ్ సేవలపైన ప్రభావం సమ్మెకు టీఆర్ఎస్ మద్దతు ఇస్తూ ఉందట ఉగ్రీవర్ గంటకు నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో గాలులు ఇరవై తొమ్మిదిన బంగాళాఖాతంలో అల్పపీడనమాట ఏదో కథ మొత్తానికైతే మళ్ళీ ఆగమే ఉందిపో దమలపాడు కేసులో దర్యాప్తుకు స్టే ఇది ఏపీకి సంబంధించినటువంటి వార్త ఇగో ఇది తెలంగాణ ప్రజలారా ఇది స్టేటస్ పెట్టుకోరు తెలంగాణ రాష్ట్రంలో ఏడేళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఆరు వేల మూడు వందల ఎనభై మంది చనిపోయారు రైతులు ఆరు వేల మూడు వందల ఎనభై మంది రైతులు చనిపోయారు ఇగో వరి పైరును చూపిస్తున్న రైతు కేసీఆర్ సారు ఆగమైనమని అని చెప్పి ఇరవై రోజుల కింద వీడియో పెట్టిడు ఎవడు ఆదుకుంటలేడని ఆత్మహత్య చేసుకున్నాం ఇది ఆంధ్రజ్యోతి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం అభివృద్ధి ఎక్కడ రోహింగ్యాలకు ఓటర్ జాబితాలో చోటెలా వచ్చింది ఎంఐఎం టీఆర్ఎస్లదే అవినీతి కూటమి అవకాశవాద పొత్తుల నగరంలో ఆక్రమణలు వరదలకు ఈ రెండు పార్టీలదే పూర్తి బాధ్యత ఈ రెండు పార్టీలు స్మృతి ఇరానీ చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ చూడొచ్చు మనం ఇక ఆజ్కీ బాత్ ఏంది వేలెత్తి చూపినా వేణుళ్ళ పొడినా నువ్వు నీలాగే ఉండు నీకు మంచి అనిపించింది చేయి ప్రలోభాలకు లొంగకు నీకు నచ్చేవాడి నచ్చేవాడిని కాకుండా నీకు ఉపయోగపడేవాడిని ఎన్నుకో గ్రేటర్లో చరిత్రను తిరగరాసుకో అని చెప్తా ఉన్నారు టీఆర్ఎస్ బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ అని చెప్పి చెప్తా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తే ఈయన ఏది కేసీఆర్ ఏమో ఈ ఓటి గంగేద్దుని కొట్టకపోతారు కదా మా సోదరులు గంగరెద్దిలో సోదరులు ఇక వాళ్ళకు కూడా పని లేకుండా చేస్తాడు వీళ్ళు పిటల దొరకే పని లేదు ఇక ఇక ఈయన ఈయన కోర్టు ఈయన కథ ఈ పీ అని ఈ ఊహతటు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి పీ ఆ ఆయన కేసీఆర్ ఏమో లేవు నాయనా అయ్యగారికి దండం పెట్టు అయ్యగారికి దండం పెట్టు ఆ బ్యాచ్ ఇదంతా ఇక డ్రామారావు ఉంటాడుగా డ్రామారావు సార్ అయ్యా పైసలు అయ్యా పైసేర్ ఈ టైప్ ఈ బ్యాచ్ అంత ఇది ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి నీతులు చెప్తా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్ని రోజులు ఉంటాడో అన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ కథమైపోతుంది ఇంకొక ఏడాదిలో మొత్తం గాంధీభవన్ దుక్నం బంద్ చేస్తాడు ఉందాగా నడుచుకోవాలి ప్రజాస్వామ్యం విల కట్టుబడి ఉండాలి రాష్ట్రపతి కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కనుముతా అంటూ ఒక వార్తను చూడొచ్చుగా ఇక రెండు గంటల్లో దారుసలంను కూల్చేస్తాం పోయి సర్జికల్ స్ట్రైక్ పక్కా చేస్తాం హిందువులందరూ బీజేపీనే గెలిపిస్తారు అక్బరుద్దీన్కు బండి సంజయ్ కౌంటర్ అరవై ఏడు వేల కోట్లు కేటాయిస్తే ఏమయ్యాయి హైదరాబాద్ వరదల్లో ఎందుకు మునిగింది అబద్దాలతో కేసీఆర్ పాలన చేస్తున్నారు ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ ఉత్సు బిగిస్తావు బా బీజేపీ అయితే మంచిగా దొరికిరు బాధాల పోసేటికి ప్రచారంలోకి అగ్రనేతలు యోగి అమిత్ షా నడ్డా తదితరుల బీ చాలామందికి బీజేపీ మీద ప్రేమ కాదు టీఆర్ఎస్ మీద కోపం జై శ్రీరామ్ నినాదంతోనే గ్రేటర్లో గెలుస్తాం రహేజా ముస్లిం తీవ్రవాదులకు పెంచి పోషిస్తోంది టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలే తెరాస ప్రభుత్వం మాటల ప్రభుత్వమే ఉన్న సమస్యలు చాలా కట్ ఎల్ఆర్ఎస్ తెచ్చారు మన్సూరాబాద్ డివిజన్ బీజేపీ అభ్యర్థి కొప్పుల నారాయణ రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే రఘునందన్ రావు రోడ్ ఇక పంజాబ్ అప్రమత్తం కరోనా ఉధృతిలో ముందస్తు జాగ్రత్తలు రాత్రిపూట పూట కర్ఫ్యూకి సిద్ధం రాత్రి పది నుంచి ఐదు గంటల వరకు డిసెంబర్ ఒకటి నుంచి అమలు సీఎం సర్జికల్ స్ట్రైక్ అంటే కంగారెందుకు పాతబస్తీలో రోహింగ్యాలు తెరాసా తెరాస ఎంఏఎంకు భయపడుతుంది ట్విట్టర్లో రామ్లమ్మ సంచలన కామెంట్ చేసిందట ఇవాళ బీ ఇవాళ బీజేపీ తీర్థం పుచ్చుకోబోతుందని తెలుస్తూ ఉంది ఇంతవరకు నిజం ఆత్మగౌరవం కోసమే కమల దళంలో చేరిన స్వామిగౌడ్ నడ్డా సమక్షంలో పార్టీలోకి సీఎం కేసీఆర్పై స్వామి స్వామిగౌడ్ సంచలన వ్యాఖ్యలు జీహెచ్ఎంసీలో బీసీలు చక్రం తిప్పనున్నారా అంటూ ఒక వార్త ఇది ఆదావ్ హైదరాబాద్ ఇక సాక్షి సాక్షి ఒకసారి చూద్దాం దమ్ముంటే పీవీ ఎన్టీఆర్ ఘాట్లం కూల్చండి ఎవరు కూల్చారా నీకు దమ్ముంటే నువ్వు పోయి కూల్చు కూల్చి దారు స్థలం ఉంటుందా బండి సంజయ్ కౌంటరు మహానేతలపై అనుచిత వ్యాఖ్యలు ఇదో డ్రామా ఈ ఈ పూరం దైతే ఇక రాములదైతే మామూలు డ్రామా కాదు ఇక ఈ డ్రామా అంటే ఈ ఆస్కారులు గీస్కారులు పనిచేయ వీళ్ళకు అంతరిక్షం అవార్డులు పెట్టాలి వీళ్ళకు అల్లర్ల కుట్ర ఇంత ప్రధానంగా హెడ్లైన్లో ఎందుకు ఉన్నాడు ఎరికైనా బాతాల పోషటి వార్త చాలా పెద్దగా ఎందుకు ఇప్పిస్తున్నాడు అంటే కేసీఆర్ఏ జీహెచ్ఎంసీ ఎన్నికలను ఆపడానికి కుట్ర చేస్తూ ఉండు అక్కడ రామారావు రోడ్ షోలు అటర్ ప్లాఫ్ అవుతున్నాయి పబ్లిక్ బయటికి వెళ్ళి వస్తూ ఉన్నారు లోకల్ పబ్లిక్ పాల్గొంటలేరు జనం దిడుతున్నారు సర్వేలు అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి టీఆర్ఎస్ పార్టీకి ఏం చేయాలని ఇగో ఈ కథ పెట్టుకున్నాడు ఇప్పుడు అమరావతి భూకుంభకోణం ఎఫ్ఐఆర్ వివరాలపై హైకోర్టు గ్యాగ్ ఎత్తివేత నాటి అసాధారణ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే అంటూ ఒక వార్త ఇది అమరావతికి సంబంధించింది ఇక మారడం చనిపోయిందంట ఫుట్బాల్ దిగ్గజం గ్రేటర్ అప్డేట్స్ రాజకీయ లబ్ధి కోసమే టీఆర్ఎస్ ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయని స్మృతి ఇరాని ఇక అవినీతి మత రాజకీయాలు లేవని చెప్పి మాణిక్యం ఠాకూర్ వార్త ఆ పాపాలను కడుక్కుంటాం గత ప్రభుత్వాల్లో భాగస్వాములుగా ఉండి వారి తప్పుల్లో భాగస్వామ్యం వహించి ఉండవచ్చు ఆ పాపాలను కడుక్కుంటామన్నట్టు మీరు కడుక్కోలేరే సిన మీరు మొత్తం టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా పోయి ఆడ మూషీల ఈతకు వచ్చిన హుసేన్ సాగర్లో అడుక్కుపోయి మట్టి తెచ్చినా కూడా మీ పాపాలు పో కమలనాథ్ల గ్రేటర్ అటెన్షన్ హైదరాబాద్ గల్లీకి ఢిల్లీ నేతలు ఇరవై ఏడున యోగి ఇరవై నాలుగున నడ్డా ఆఖరి రోజున అమిత్ షా మేయర్ పీఠంపై గురి అతి తీవ్ర తుఫాన్గా నివర్ నేడు తెల్లవారుజాములోగా పాండిచ్చేరికి సమీపంలో తీరం దాటే అవకాశం రాష్ట్రంలో నేడు రేపు కొన్ని జిల్లాలు మోస్తారు కొన్ని చోట్ల భారీ వర్షాలు ఇరవై తొమ్మిదిన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతూ ఉన్నారు రాత్రిపూట కర్ఫ్యూ విధించుకోవచ్చని చెప్పి రాష్ట్రాల కేంద్రం చెప్పింది అహ్మద్ పటేల్ కనుమత వార్త ఇదేంది ఇదం జగత్ శంకర్ కర్చూన్ సరే అధికార బదిలీ చేస్తాలే బైడెన్కి చెప్పి కానీ నువ్వు గెలవలేదని గుర్తుంచుకో చాలు అగో మళ్ళీ ఇదేందో ట్రంప్ది అన్న కొంచెం ఇది ఫేడౌట్ అయిపోయినటువంటి వాడతని పాతది ఆస్కార్ అవార్డుకు అవార్డును దున్నుతుందా ఆస్కార్కు ఇండియన్ ఎంట్రీ జల్లికట్టు గట అది అట్లా ఇక ఇట్లా పెట్టి నువ్వు ఇట్లా ఇట్లానా ఏంది విద్రోహులారా కబర్దార్ అమ్మ దంతాలు లేని పులి గర్జిస్తుంది చూడరియా విద్రోహులారా కబర్దార్ నువ్వు కబర్దార్ ముందుగాల సోచో హైదరాబాది ఇది మత యుద్ధమా బదిలీయా ఎన్నికల బీజేపీ బదిలీ నేతల ఉన్మాద ప్రకటనలు ఇవేంటి మరి బాతాల పోసేటి నిద్రోహులారా కబర్దార్ ఇప్పుడు ఏం చేయాలంటున్నాం అంటే ఇప్పుడు ఎవరైతే బీజేపీ నాయకులు ఉన్నారో వాళ్ళని పోలీసు వాళ్ళని పెట్టి బెదిరించి అరెస్టులు చేయించి ఎన్నికలకు పోవాలి వాళ్ళకు వాళ్ళని శిలంకాలం చేయాలి నువ్వు అనుకుంటున్నావేమో నిన్ను అదే హుషేన్ సాగర్ గడకాడ నీ నీ పీవీ గార్డ్ పక్క పెట్టి నీకు కూడా ఇంత జాగిస్తారు నీ పార్టీకి బరాబర్ అదే అవుతుంది నీ ఈ పత్రిక మళ్ళా ఫ్రీగా ఇచ్చిరా మళ్ళా ఫ్రీ నెల మొత్తం ఫ్రీ అట బాత అమ్మ దొరసాని నెల మొత్తం ఫ్రీగా ఇస్తున్నారట అగో ఇంకా ఈడేం పెట్టిరు చూడు ఏంది కురాన్ ఒకటి పెట్టిరు ఇటు మత్స్యపురాణం అని ఒకటి పెట్టిరు జ్యోతిష్యం ఏదో అరి ఇది బాడకా పత్రిక ఇది ఇది బాడకా పత్రిక ఇది ఈ ఇది వాళ్ళే పత్రిక మందిని ఇచ్చి చూస్తారు కదా వేరే వేరే ఊర్లలోకి ఏం తీసుకొచ్చి నింపుతా ఉన్నారు ఇది అయినా నిండుతలేరు వచ్చినప్పుడు వస్తు వీళ్ళు జిహెచ్ఎంసీ ఓటర్లే కారు మళ్ళా ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఆపే పన్నాగం మీ ఆయన్నే చేస్తున్నాడమ్మా మీ ఆయనే చేస్తా ఉన్నాడు ఇంకా దరిద్రం ఏందంటే సిగ్గు శరం లేకుండా వార్తలు రాసి షిగ్గు శరం లేకుండా ఇక ప్రజలకు ఏ ముఖం ఏ ముఖం పెట్టుకుని చూపిస్తున్నావా ఇంకా ఈ ముఖం చూడరు నన్ను చూడు నా అందం చూడు నా పత్రిక అందం చూడరి నా కొడుకు అందం చూడరి ఇలా దిక్కుమాలిన్యపత్రిక ఎవడన్నా నోటి వాటి ఉంటాడు మీకు అనిపిస్తే అంత బద్మా బాడకావ్ పత్రిక అంటారు దీన్ని అందుకోసమే సోదరులారా ఇలా భారత రాజ్యాంగ భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దినం ఆ దినానికి సంబంధించి భా ప్రజలకు హక్కులు ఉండాలి భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి ఇదంతా జరగాలి ఎస్ భారత రాజ్యాంగ దినోత్సవం అంటే కాన్స్టిట్యూషన్ డే అంటారు సో ఈ కాన్స్టిట్యూషన్ లేకపోతే మన పరిస్థితి ఏంటి చెప్పురు ఈ బాడ్కా పత్రిక ఈ బాతాల పోషెట్టి ఆ తర్వాత ఈ కేటీ రామారావు ఇవన్నీ ఏంటి అంటే ప్రజల గొంతును నిలిపేటువంటి కుట్ర చేస్తూ ఉన్నాయి ప్రజలారా నెటిజన్ సోదరులరా యాంటీ టిఆర్ఎస్ టీఆర్ఎస్ అత్యంత ప్రమాదకరమైంది కరోనా కంటే కారు పార్టీ అత్యంత ప్రమాదకరం దయచేసి టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం పెట్టడం కోసం సోషల్ మీడియాలో ఉన్నటువంటి సోదరులరా ఒక్క రెండు రోజులు గట్టిగా పనిచేయరి సోషల్ మీడియాలో ఆఫీసుకు పోయి వస్తారుగా సాయంత్రం చిన్న ఒక ట్వీటో ఒక పది మందికి షేరో ఇది చేసేయండి యాంటీటీఆర్ఎస్ కంటెంట్ యాంటీటీఆర్ఎస్ కంటెంట్ టీఆర్ఎస్ చేసిన మోసాలని వివరించండి ప్రజలకు కొత్తగా ఏమొద్దు కేసీఆర్ చేసినటువంటి మోసాలు హైదరాబాద్ డల్లాస్ కర్తం వారం రోజులలో చూస్తారు అభివృద్ధి అద్భుతంగా ఉంటుంది ప్రపంచం ఆశ్చర్యం ఇటువంటి ఏతులు ఉంటాయి కదా ఈ వీటినే రిపీట్ చేసి ప్రజలకి ఇవ్వండి ప్రజలు పడుతున్న అవస్థలు ఇవ్వండి కరోనా సమయంలో బాతాల పోసే టేడు ప్రజలు ఏడు దావకాలు ఎందుకు లేవు వీటన్నిటిపైన ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది సోషల్ మీడియా వేదికగా మనమంతా ఆ బాధ్యత తీసుకోవాలి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడగొట్టకపోతే మనకు భవిష్యత్తు లేదు దయచేసి ప్రజలంతా అర్థం చేసుకోండి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టండి ఇది క్యూ న్యూస్ పిలుపు క్యూ న్యూస్ అంటే ప్రజల పిలుపు సో ఇది వాళ్ళు మార్నింగ్ న్యూస్ చూస్తూనే ఉండండి క్యూ న్యూస్ మీద తీ